ప్రైజ్ మహాగణుడును మహోన్నతుడును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు దేవుని యొక్క మహాకృప మనమందరం ఈ విపత్తుకరమైనటువంటి సమయాల్లో దేవుని కృపాక్షేమములు అనుభవిస్తూ మరొక ఆదివారం నాడు దేవుని సన్నిధిని అనుభవించలేనప్పటికీ కూడా ఈ విధముగా ప్రభు సన్నిధిని సహవాసాన్ని కలిగి ఉండే కృప దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు దేవుడు గడిచిన కొన్ని వారాలుగా ప్రత్యక్షత గుడారము గుడారములోని కొన్ని ఉపకరణములను సూచిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తుని మనకు ప్రకటిస్తూ ఉపకరణముల వలె మనము కూడా పరిశుద్ధమైనటువంటి గుడారముగా నిర్మాణం చేయబడాలని పరిశుద్ధ ఉపకరణాలను కలిగిన గుడారం వలె మనము కనబడాలని ఒక్కొక్క ఉపకరణాన్ని గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం నేను వారిలో నివసించినట్లుగా వారు పరిశుద్ధ స్థలమును నిర్మించవలను అని ప్రభు చెప్పారు పరిశుద్ధ స్థలము కొరకు పరిశుద్ధ గుడారము కొరకు దేవుడు ఉపయోగించుకునేందుకు దేవుడు ప్రత్యక్షమయ్యేందుకు దైవ ప్రత్యక్షత కలిగి దేవుడు ప్రజలలో ప్రజలతో నివసించుటకు మాట్లాడుటకు మరి ప్రభు కోరుకునేటువంటి ఈ యొక్క కార్యమును బట్టి మనమందరము ఏ విధంగా సిద్ధపరచబడవలనో వాటిని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ఈ వీడియోను మాత్రమే వీక్షించేవారు ఉంటే ముందటి వారాల యొక్క వీడియోలను కూడా మీరు ధ్యానించవలసిందిగా ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నాను నిబంధన మందస్తాన్ని గురించి ధ్యానం చేశాం సన్నిధి రొట్టెల బల్ల కొరకు ధ్యానం చేసాం దీపవృక్షము కొరకు మొదటి భాగము రెండో భాగం అంటూ ధ్యానం చేసాం ఈరోజు మరొక ఉపకరణాన్ని చూడబోతున్నాం మరి ప్రభు మనందరితో కూడా మాట్లాడినట్లుగా మొదటిగా ప్రార్థన చేద్దాం అందరూ కూడా ఏకీభవించవలసిందిగా తెలియచేస్తున్నాను మీరు ఒక్కరిగా ఉన్నా లేక ఇద్దరు ముగ్గురుగా కుటుంబముగా అంతకంటే ఎక్కువ మందిగా కూడి ఉన్నా ఈ ప్రార్థనలో ఏకీభవించండి ఒక్కరినే కదా అని నిర్లక్ష్యంగా ఉండక ప్రార్థన అన్నప్పుడు ఏకీభివించి దేవునికి లోబడదాం ప్రేమని వాళ్ళరా మనము దేవునికి విధేయులం అవ్వాలి దేవునికి ప్రియమైన పిల్లలముగా ఉండాలి దేవుడు చూస్తున్నాడు ఇక్కడున్న మేము మిమ్మల్ని చూడలేము కానీ మీరు ఈ సమయంలో మీరు ఏ విధంగా ఉన్నారో ప్రభు చూస్తున్నారు మీరు ఎక్కడున్నారో ప్రభు చూస్తున్నారు కనుక వీలైన వారందరూ కూడా ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరూ కూడా ఖచ్చితంగా ఈ ప్రార్థనలు ఏకీపించమని లేఖనాలను శ్రద్ధగా ధ్యానించమని కోరుతున్నాను ప్రార్థన చేద్దాం తలవంచండి మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన మహా ఉన్నతమైన నామానికి వందనములు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం గడిచిన కొన్ని ఆదివారాలుగా ఓ ప్రత్యేకమైన విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు ప్రవ్వ ఈరోజు కూడా నాతో మాతో మీరు మాట్లాడబోచుండగా మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం తండ్రి మీరు మాతో మాట్లాడండి మీరు మాతో మాట్లాడండి ప్రభువ మీరు మాతో మాట్లాడండి అయ్యా ఇదిగో మీరు మాతో మాట్లాడితే ప్రభువా ఇదిగో మేము జీవిస్తాము నాయన అయ్యా మీరు మాతో మాట్లాడితే మేము జీవింపబడతాం ప్రభువ మీరు మాతో మాట్లాడాలి అయా నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని అయా సమయలు అయా మరి పలికి సిద్ధపడినట్లుగా ఈరోజు మేమందరము మీరు మాతో మాట్లాడుతూ ఉండగా ఇదిగో మీ దాసులముగా ఆలకించి వారమకు సహాయం చేయండి ఈ సమయంలో ప్రభువా ఎదుగో ఈ లైవ్ కార్యక్రమంలోనూ వీక్షిస్తున్న వారందరూ ఏకీమిస్తున్న వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి బలపరచండి మీ వాక్య సందేశములను బట్టి ప్రభువ మా జీవితంలో కావలసిన నిజమైన మారు మనసును దయచేయండి అయ్యా పాప క్షమాపణ దయచేయండి సిద్ధపాటును మాకు దయచేయండి దిద్దుబాటును మాకు దయచేయండి మీ ఎదుట బల నమ్మకమైన దాసుడ ఆ పిలవబడగలిగేటువంటి కృప కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ఈ సమయంలో జరుగు కార్యమంతటినీ కూడా ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమం అంతటినీ కూడా మీ ఆత్మ ద్వారా మీరే జరిగించి సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావములు పొందమని యేసు నామములో ప్రార్థించి ఈ మనవలన్నీ అడిగి పొంది ఉన్నాము తండ్రి అమేన్ అమేన్ రెట వందనాలు ఈరోజు ప్రభు మనతో మాట్లాడడానికి మరొక మరొక ఉపకరణము ద్వారా ప్రభు మనతో మాట్లాడబోతున్నారు వర్ష క్రమంలో మనం నిర్మాగాండం ఇరవై ఐదో అధ్యాయం ధ్యానం చేస్తాం కానీ ఇరవై ఆరో అధ్యాయము ఆ ఇరవై ఏడు ఇరవై ఇరవై తొమ్మిది అధ్యాయాల్లో మరల ఆ తెరల కొరకు దిమ్మల కొరకు ఆ యొక్క పుటేళ్ళ తోళ్ళు సముద్రవచ్చల తోళ్ళుతో ఆ యొక్క గుడారము అలాగే పైకప్పు కొరకు కొన్ని వస్త్రాలను తయారు చేయడం కొరకు మాట్లాడారు కానీ మనం ఏంటంటే అతి పరిశుద్ధమైన స్థలంలో ఉన్న నిబంధన మందస్థాన్ని గురించి ధ్యానం చేస్తాం అలాగే పరిశుద్ధమైన స్థలంలో ఉన్న ఆ యొక్క రొట్టెల బల్ల సముకపు రొట్టెల బల్ల అని ధ్యానం చేస్తాం అలాగే దీపవృక్షము అనే ధ్యానం చేస్తాం అక్కడనే మరొక ఉపకరణం ఉంది అది ధూప వేదిక ధూప వేదిక అని ఉంది అందుకని పరిశుద్ధ స్థలంలో ఉండాల్సిన ఉపకరణాల గురించి మనం మాట్లాడుతున్నాం అందుకొరకే ఇప్పుడు నిర్గిమాకాండం ముప్పై అధ్యాయంలోనికి రావాల్సి ఉంది కనుక నిర్గమాకాండం అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతారు మరియు ధూపము వేయటకు నీవు ఒక వేదికను చేయవలెను తుమ్మకర్రతో దాన్ని చేయవలెను తుమ్మకర్రతో దాన్ని చేయవలెను చూడండి ధూపము వేయటానికి సముఖపు రొట్టెల బల్ల చేయబడినప్పుడు కూడా దాని మీద కూడా ధూపార్తులు ఆ బలం మీద పెట్టబడాలి అన్నారు ఇప్పుడైతే ఒక ప్రత్యేకమైనటువంటి మరొక ఉపకరణము ధూప వేదిక అని పిలువబడేటువంటి మరొక ఉపకరణం ధూపము వేయబడటానికి దీపవృక్షములు ఆ ప్రదీపములను వెలిగించడానికి ముందుగా ధూపము వేయబడాలి అంటారు ఒకసారి మనకు ఈ విషయం అర్థం కావడానికి ఏడు ఎనిమిది వచనాలు కూడా చదువుతారు నిర్మాకాండం ముప్పయ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు కూడా చదువుతారు అహరోను ప్రతిదినము అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల చూడండి ఇప్పుడు మరలా ఈ అహరోను జ్ఞాపకం చేయటానికే ఈ మధ్యలో మరలా వారి యొక్క వారి గురించి కూడా మాట్లాడవలసి ఉంటుంది ఆయన అహరోను అతని అతని సంతానము ఉదయాన్నే ఉదయాన్నే అక్కడికి వెళ్ళి చదువుతారు ఇప్పుడు దాని మీద పరిమళ ద్రవ్యముల చూడండి ఈ ధూప వేదిక మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలను పరిమళ ఆ యొక్క ధూపము ఆ యొక్క ఈ ధూప వేదిక మీద పరిమళాలను వెదజల్లేటువంటి ద్రవ్యముల ధూపము అంటే పరిమళాన్ని వెదజల్లేటువంటి కొన్ని ద్రవ్యాలు ఉన్నాయి పరిమళాన్ని వెదజల్లేటువంటి ద్రవ్యాలు అనగా చూడండి మనకు కొన్ని ఈరోజున మంచి వాసనను అంటే పరిమళ సువాసనను ఇచ్చేవి కొన్ని ద్రవ్యాలు అంటే కొన్ని కొన్నిటిలో నుండి మాత్రమే అవి రాగలవు ఎన్నో ఉంటాయి కానీ అన్నీ పరిమళ సువాసన రావు కదండి పువ్వుల్లో ఎన్నో పువ్వులు ఉంటాయి కానీ ఎక్కువ పరిమళ వాసన వచ్చేవి ఉంటాయి ఏ స్మెల్లు రానివి కూడా ఉంటాయి అలాగనే అనేక ద్రవ్యాలలో ఎన్నో ద్రవ్యాలు ఉన్నాయి కానీ కొన్ని ద్రవ్యాలు పరిమళ ద్రవ్యాలు అని పిలువబడ్డాయి ఈ ధూప వేదిక దగ్గరకు అహరోను ప్రతిరోజు ఉదయాన్నే రావడమే పరిమళ ద్రవ్యముల చేత ఆ యొక్క ధూపాన్ని వేస్తే వచ్చే ధూపము ఆ పరిమళ ద్రవ్యముల మూలంగా అనగా చూడండి ఆ పరిమళ పరిమళాన్ని వెదజల్లేటువంటి కొన్ని చెక్కలు కావచ్చు కొన్ని వస్తువులు కావచ్చు వాటిని అక్కడ వేయటం మూలంగా ఒక మంచి వాసన వస్తుంది ఈరోజు చూస్తాం ప్రతిదానికి రూమ్ స్ప్రే అంటారు అలాగే బాడీ స్ప్రే అంటారు అన్నిటికీ కూడా మాట్లాడుతూ ఉంటే కూడా మాటలో నుంచి కూడా పరిమళం రావాలని మౌత్ స్ప్రే కూడా ఉంటాయి అంటే దే ప్రతి ఇప్పుడు దేని మీద అంటే ఒక మనుషుడు కూడా ఈరోజున పరిమళాన్నే కోరుకుంటాడు ఆ పరిమళ వాసన కాకుండా దుర్వాసనను ఎవరు కూడా స్వీకరించలేరు దేవుని సముఖములో పరిశుద్ధమైన స్థలములో నా ప్రభునందు ప్రేమే ఈ రోజున దేవుని ప్రజలముగా మనము ఎక్కడ ఉంచబడుతున్నాము అంటే ఒకటి అతి పరిశుద్ధమైన స్థలము అని చెప్పబడుతూ ఉన్నా అతి పరిశుద్ధమైన స్థలము అని చెప్పబడుతూ ఉన్న స్థలములో నిబంధన మందసముగా మనము కూడా అక్కడ ఉండాలి అని నిబంధనలతో నిండుకున్న వారముగా ఉండాలి అని దేవుని వాక్యము చేత ఇదిగో శిగురించే అహరోను కర్ర వంటి ఆ యొక్క ఫలపరితమైనటువంటి జీవితాన్ని కలిగి ఆత్మ సంబంధమైన అభివృద్ధిని మనము పొందుకుంటూ ద్వారా అంతకంతకు వర్ధిల్లుచు మనము దేవుని యొక్క ఎదుట నిలబడాలి అతి పరిశుద్ధమైన దేవుని ఎదుట ఒక రోజున మనము నిలబడబోతున్నాం అదే దేవుడు అతి పరిశుద్ధమైన స్థలములో నుండి మాత్రమే మాట్లాడతానని కోరిన దేవుడు ప్రతి మనిషి హృదయం లోపలికి వచ్చి ఆయన అక్కడ నివాసం ఉండి అక్కడ నుండి మాట్లాడుతానని ప్రభు తెలియచేస్తున్నారు అతి పరిశుద్ధమైన స్థలము నీవే నేనే మనమే అని మనం విన్నాం అలాగనే పరిశుద్ధ స్థలములోని ఉపకరణాలు కూడా మనమే మనమే అని కూడా ధ్యానం చేస్తున్నాం ఒకటి యేసుక్రీస్తు ప్రభువారు అని ధ్యానం చేస్తున్నాం రెండు మనమే అని ధ్యానం చేస్తున్నాం ప్రియా దేవుని ప్రజలారా ఈరోజు పరిశుద్ధ స్థలములో ఉండే ఉపకరణాలలో ఈ ధూపవేదిక అంటున్నాడు ముందుగా ఈ ధూప వేదికను గురించి కొన్ని విషయాలు మనము ఆలోచించాలి ధూపవేదిక ఈ వేదిక అనేటువంటి ఈ మాటను కనుక మనం దీనికి ఏంటి ఏంటి దీనికి వచ్చేటువంటి అర్థం అనే ఆలోచన చేస్తే ఒకసారి ఇంగ్లీష్ బైబుల్లో ఇదే నిఘమకాండ అధ్యాయం మొదటి వచనంలో ఉన్న ఒక విషయాన్ని మేము ముందుకు తీసుకుని రావాలని ఇష్టపడుతున్నా అవసరం కూడా చదువుతారు షాల్ట్ మేక్ అన్ ఆల్టర్ టు బోర్న్ ఇన్సెన్స్ అపాన్ ఆఫ్ షాల్ట్ థౌ మేక్ ఇట్ చాలండి చూడండి ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే ఒక ఆల్టర్ చేయమని తెలియచేస్తూ ఉన్నాడు ఇంగ్లీష్లో హాల్టర్ అనేటువంటి ఆ పదానికి నిర్వచనం మరలా దానికి ఇంగ్లీషులో ఆల్టర్ అని దానికి నిర్వచనం ఏమిటి అంటే బలిపీఠము అని అర్థం ఇస్తుంది వాస్తవానికి బయట ఆవరణములో ఒక బలిపీఠం ఉంది మనం ఇప్పుడు బయటకు రాలా అందరూ బయట నుంచి లోపలికి వెళ్తారు కానీ మనము దేవుడు మనతో మాట్లాడే క్రమం వచ్చేసరికి లోపల నుంచి బయట తీసుకొస్తా ఉన్నాడు మనల్ని అతి పరిశుద్ధ స్థలంలో నుంచి ఇప్పుడు పరిశుద్ధ స్థలంలోకి వచ్చాం మనం ఆవరణ లోపలికి కూడా వెళ్ళాలి అక్కడ కూడా కొన్ని ఉపకరణాలు ఉన్నాయి వాటిని కూడా మనం ధ్యానించవలసి ఉంది అయితే గమనించండి ఇప్పుడు ఈ పరిశుద్ధ స్థలంలో దూక్ వేదిక అంటున్నాడు ఈ ధూప వేదిక అనేటువంటి పదం వేదిక అనేటువంటి పదాన్ని గురించే ఆల్టర్ అంటున్నాడు అనేటువంటి ఆ ఇంగ్లీష్ పదానికి ఏమంటాడంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్కి నిర్వచనానికి బలిపీఠము అంటున్నాడు ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనాన్ని గనుక మనం చూస్తే ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనాన్ని గనుక మనం చూస్తే మరియు మరియు సువర్ణ దూపార్తి చేత పట్టుకొని ఉన్న ఆ సువర్ణ దూపార్తి చేపట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సింహాసనము ఎదుట నున్న సువర్ణ పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై పరిశుద్ధుల ప్రార్థనల్లో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇవ్వబడెను అతనికి బహుధూప ద్రవ్యములు ఇవ్వబడెను ప్రభుకే మహిమ కలిగిన గాక చూడండి ఇక్కడ సువర్ణ దూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలబడగా నిలవగా సింహాసనం ఎదుట ఉన్న ఆ సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకైన ఈ సువర్ణ ధూపార్తి అనేటువంటిదే ఈ ధూప వేదిక ప్రియమైన ఇవన్నీ పరలోక వస్తువుల ఛాయను పోలి ఉన్నాయి నిజమైన వస్తువులు పరలోక సంబంధమైనవి నీవు నీకు కనపరిచిన విధ నీవిక్కడ ప్రాన్ని కూడా చేయాలని దేవుడు మోసేకు కచ్చితంగా ఆజ్ఞాపించటం మనం చూసాం కనుక ఈ రోజున ఆయన ఏమంటాడంటే ఇక్కడ ప్రకటన గ్రంథంలోనికి వచ్చేసరికి ప్రకటన గ్రంథాలకు వచ్చేసరికి ఏడో ముద్ర విప్పినప్పుడు జరిగిన కార్యం ఏమిటి అంటే జరిగిన కార్యం ఏంటంటే సువర్ణ దూపార్తిని పట్టుకుని ఉన్న ఒక దూత వచ్చి బలిపేట ఎదుట నిలబడ్డాడని మాట్లాడుతున్నాడు సువర్ణ బలిపేట పైన అని మాట్లాడుతున్నాడు ఈ సువర్ణమైన బలిపీఠం అని ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు సరే గమనించండి మరి ఈ బలిపీఠం అంటే బయట ఒక బలిపీఠం ఉంది ఆ బలిపీఠం మీద చూడండి కొన్ని కొన్ని ప్రాణులు అనగా అవి గోవుల్లో నుండి కానివ్వండి గొర్రె మేకల్లో నుంచి కానివ్వండి కొన్ని రకాల పక్షి జాతుల్లో నుంచి కానివ్వండి అక్కడ కొన్ని బలులు అర్పించబడతాయి కొన్ని ఆహార పదార్థాల నుంచి కొన్ని గింజల వంటి ఆహార పదార్థాల్లో నుంచి కూడా కొన్ని పిండి పదార్థాల్లో నుంచి చేయబడినటువంటి వాటిలో నుంచి కూడా కొన్ని అర్పణలు బయట అర్పించబడటానికి దేవుడు నిర్ణయించారు కానీ ఇక్కడైతే ఈ ఈ బలిపీఠము ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు కదా ఈ బలిపీటము బలిపీఠము దగ్గర ఏం జరుగుతుందంటే పరిశుద్ధులందరి ప్రార్థనలు ఈ బలిపీటం దగ్గర ఈ బలిపీటము దగ్గర బలిపీటములో కలపటానికి ఒక దూత నిలబడి ఉన్నారని చెబుతున్నాడు ప్రభునందు ప్రియమైన వర్లరా దేవుని యొక్క లేఖనం అంటుంది ఈ సువర్ణ ఈ సువర్ణ బలిపీతము అనేటువంటి ఈ ఈ యొక్క ఉపకరణాన్ని ఆయన ఏమంటున్నాడంటే మనము ధూప వేదిక అని చదువుకుంటున్నాం ఈ ధూప వేదిక అనేటువంటి ఈ ఈ దీని గురించే మరి కొందరు కొందరు హిబ్రూని గురించి బోధించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన దైవ సేవకులు ఈ విధంగా మాట్లాడారు హిబ్రూలో నుంచి కూడా వాళ్ళు ఏమంటారంటే హెబ్రి పదమున మిస్బేక్ అనేటువంటి ఇచ్చేటువంటి మాటగా దీన్ని ఉపయోగించారు మిస్బేక్ అనేటువంటి ఈ పదము ఏమంటున్నారంటే వధించబడేటువంటి స్థలము అన్నాడు వదించబడే స్థలము కూడా బలిపీయటము అని అర్థమిస్తూ ఉంది మిస్ బేక్ అనేటువంటి ఈ పదం ఆల్టర్ అనేటువంటి పదం కూడా ఒకటి బలిపీయటం అంటుంది రెండోదేమో హోమ గుండము అంటుంది ప్రిమని ఎందుకు ఈ మాటలు మీకు దీన్ని బలిపీయటం కిందో అంటే హోమ గుండము కింద మనం మనం ఎందుకు దీన్ని ఇంతవరకు వెళ్ళి తెలుసుకోవాలి అని అంటే అసలు ఇక్కడ ఏం జరగబోతుంది అనేది మనకు అర్థమైతే ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్ళి ఏ విధంగా అక్క ఆ ఉపకరణం ఎదుట మనం ఉండాలో మనకు అర్థమవుతుంది ప్రభు నందు ప్రమైన ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ ధూప వేదికను గురించి మనం ఆలోచించాలి అని అంటే కీర్తనకారుడు నూట నలభై ఒకటవ కీర్తనలో ఏమన్నాడంటే నూట నలభై ఒకటవ కీర్తన రెండవ వచనంలో మనం చూస్తే నా ప్రార్థన ధూపము వలె నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాలం నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక నీ దృష్టికి అంగీకారములు అగునుగాక హలెలుయ నేను ప్రార్థన చేయడం అనేది ధూపము వలె నీ సన్నిధికి చేరాలి అంటున్నాడు నేను ప్రార్థన చేస్తాను ప్రభువా నా ప్రార్థన ఎలాగా ఉండాలి అంటే అది ధూపం వలేని దగ్గరకు రావాలి ధూపవేదిక మనకు అదే చూపిస్తుంది ధూపవేదిక కూడా ఏం చూపిస్తుందంటే ధూపవేదిక ఎదుట చూడండి గొర్రెలలో మేకలను ఎడ్లను లేక పక్షి జాతినో తీసుకొచ్చి అర్పించటం కాదు అక్కడికి డైరెక్ట్గా అహరోనే రావాలి లేకపోతే అహరోను కుమారులో నుంచి ఎవరైనా రావాలి ప్రతి ఉదయాన్న రావాలి ప్రతి సాయంత్రాన్న రావాలి అక్కడికి వచ్చి ఉదయ సాయంత్రాలు కూడా ఆ ధూప వేదిక ఎదుట వారు ధూపాన్ని వేయాలి ఆ ధూపము కూడా ఎలా ఉండాలంటే ఆయన అంటున్నాడు కదా ఆ యొక్క ఏం ద్రవ్యాలంటే పరిమళ ద్రవ్యాలతో కలిసినటువంటి ధూపాన్ని అక్కడ వేయాలి అని మాట్లాడుతున్నాడు అనగా ప్రమేణు అహరోను కావచ్చు అహరోను కుమారులు కావచ్చు ఆ ధూప వేదిక ఎదుట వచ్చి భక్తుడైనటువంటి కీర్తనకాడు చెబుతున్నట్లుగా వారు చేసేటువంటి ప్రార్థనలు వారు చేసేటువంటి విజ్ఞాపనలు వారు చేసేటువంటి యాచనలన్నీ కూడా ఇదిగో దేవునికి ధూపముగా వేయబడాలి అంటే వీరు ఆ ధూప వేదిక అని పిలువబడే బలిపీఠం ఎదుట తమ తామే అర్పించుకోవాలి ప్రిమని ఆ యొక్క ప్రధాన యాజకుడైన అహరోను కావచ్చు ప్రధాన యాజకుని యొక్క సంతతి వారైనటువంటి యాజక సమూహంలో చేరిన వారు కావచ్చు ప్రేమని ధూప వేదిక దగ్గర తమ్మును తామే అర్పించుకోవాలి బలిపీఠం అంటే అక్కడ అర్పణ జరగాలి అర్పించబడడం అంటే చూడండి వదించబడాలంటున్నాడు అక్కడ హిబ్రూ పదములో దానికి వదించబడే స్థలము అని హిబ్రూని అభ్యసించినటువంటి ప్రొఫెసర్ చెప్పడం మూలంగా ఇది మీకు నేను ప్రాటిస్తూ ఉన్నాను ప్రభుకి మహిమ కలిగిన గాక హిబ్రూ వచ్చిన వాళ్ళు ఎవరు చదువునా కూడా అక్కడ అలాగే ఉంటుంది అమేన్ ఆమెన్ ప్రభు నందు ప్రియమైనటువంటి జనాంగమ జనాంగమా ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు ఈ ధూప వేదిక చేయాలి అంటున్నాడు గమనించండి ఉపకరణాలలో మనం ఈ ఈ యొక్క నిర్గమకాండం ఉపాధ్యాయుము ఒకటి నుంచి ఎనిమిది వరకు కంటిన్యూగా చదవాలి కానీ అవకాశాన్ని బట్టి మనం మొదటి చదువుకున్నాం తర్వాత ఏడు ఎనిమిది వసనాలు చదువుకుంటున్నాం చదవబోతున్నాం అయితే అక్కడ ఉంటు అక్కడ అంటున్నాడు కదా నీవు దాన్ని చేయాలి తుమ్మకరతో నీవు ఒక దూప వేదికను చేయాలి దాని మీద మళ్ళా బంగారపు పొదుగును చేయించాలని మాట్లాడుతున్నాడు ధూపవేదిక చూడండి అక్కడున్న అనేకమైన ఉపకరణాలు ఎత్తు పొడవు వెడల్పులను గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉండే ఉపకరణాల కంటే కూడా కాస్త ఈ ఉపకరణం పెద్దదిగా కనబడతా ఉంటుంది కాస్త పెద్దదిగా దీపవృక్షం కొలత అయితే ఎత్తి ఎంత అని చెప్పలేదు అది ఎంత ఎత్తైనా వెళ్ వెళ్ళొచ్చు దీపవృక్షం ఎంత ఎత్తైనా వెళ్ళొచ్చు ఎందుకంటే అది దేవుని సంఘం దేవుని శరీరం క్రీస్తు శరీరం క్రీస్తు సంఘం ఆ సంఘము ఎంత ఎత్తైనా ఎదగచ్చు ఎంతగానైనా అది విస్తరించవచ్చు దానికి కొలతలు ఏమీ లేవు ఎత్తు గురించి కానీ ఇక్కడ ధూపవేదికైతే ఉంచబడిన ఉపకరణాలన్నిటిలో కూడా ఇది కాస్త పెద్ద ఉపకరణముగా దేవుడు మాట్లాడుతున్నాడు దానికి కొలతలు ఇచ్చారు సరే గమనించండి ఇప్పుడు ఈ ధూప వేదిక అనే పదాన్ని గురించి మనం మాట్లాడుతూ ఇది అయితే ఇది వధించబడే అయితే అక్కడ ఏం వధించబడాలి ఏం అర్పించబడాలి అంటే బయట ఆవరణములోనే బలులు ఏ పశువైనా ఏ విధమైనటువంటి ఆ యొక్క వధించేటువంటి బది బలి ఎక్కడ ఆ బలి బలిపీఠం దగ్గర జరిగేది ఏదైనా వధించబడేది అవి మనుషులు కాకుండా మిగిలిన వాటిని అక్కడ వదిలిస్తూ ఉన్నాం కానీ మరి ఇక్కడైతే ఈ ధూపవేదిక దగ్గర ఏం ఏం వధించబడాలి అంటే మనుషులు సంపబడాలని కాదు దేవుడు కోరుకునేది మనుషులు అక్కడ సంపబడాలని కాదు మనుషుల్ని బలి ఇవ్వాలని కాదు దాన్ని దేవుడు ఏమాత్రం కూడా ఆయన అంగీకరించడం వల్ల అబ్రహాము తన కుమారుని బలిగా అర్పించడానికి సిద్ధపడి తన కత్తి ఎత్తగా దేవుడు మాట్లాడుతున్నాడు నీ కుమారుని ఏమాత్రం కూడా నీవు చంపడానికి వీల్లేదు ఇదిగో ఈ సాకునకు ప్రతిగా ఓ గొర్రె పిల్లగా ప్రభు అయిన ఆ రోజున బలి అయ్యి మనకు మాదిరిని చూపారు ఈరోజు రోజు మనందరి కొరకు ఆయనే బలి అయి ఉన్నారు ప్రభుకే మహిమ కలిగిన గాక మనందరి కొరకు ఆయనే బలి అయి ఉన్నారు కానీ మనల్ని బలిగా ఆయన కోరటం లేదు ఎప్పుడీ గందకత అంటాడు కదా నువ్వు బలిని అర్పణను కోరవు అంటాడు ఎబ్రి పత్రిక పదోధ్యయంలో చదవద్దు కానీ అక్కడ ఏమంటాడంటే బలిని అర్పణను నువ్వు కోరవు నా ప్రభునందు భ్రమేణ పడలేరా దేవుడు బలులను కోరటం లేదు కానీ విరిగి నలిగిన హృదయాన్ని కోరుకుంటున్నాడు విరిగి నలిగిన హృదయాన్ని కోరుకుంటున్నాడు సజీవ యాగముగా సమర్పించుకున్నటువంటి అర్పణలను దేవుడు కోరుతున్నాడు ఇక్కడికి మనమందరము కూడా ఆ ధూపవేదికలముగా మారాలి అలెలుయా ఆ ధూపవేదికలముగా మారాలి మన ప్రభు అయిన వేసు కూడా ధూపవేదికే ఎందుకంటే ఆయన ఆయన బలిపీఠం మీద ఆయన బలిపీఠముగా ఎక్కాడు వధించబడ్డాడు ఆయన మన కోసం అర్పించబడ్డారు ఆయనకి చెల్లు ఆయనకి సరిపోతుంది ఆయన గురించి ఇప్పుడు మరలా మనం ధ్యానం చేస్తే ఏసుక్రీస్తు ప్రభువే ఆ ఉపకరణం అని చూపించటానికి మొదటగా ప్రభు గురించే మాట్లాడుకోవాలి మనందరికీ కూడా ఇప్పుడు అనేక పర్యాలు ప్రతి ఉపకరణం కూడా ఏసుక్రీస్తు నెరవేర్చిన ఆ జీవితాన్ని మనం చూడగలం అందులో ఆ ఉపకరణంలో ఈరోజు మనం అనుసరించడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నారు కనుక ఈరోజు మన గురించే మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడతా ఉన్నారు ప్రభునందు పడారు ఆయన మన కోసమే మాట్లాడుతున్నారు ఈరోజు మనం ఏం చేయాలంటే ధూప వేదిక దగ్గరకు మనం రావాలి అనగా బలిపీఠమునందుకు రావాలి అనగా వదించబడే స్థలములకు మనము వచ్చి మన హృదయాలను దేవునికి అర్పించాలి వెలిగి నలిగిన హృదయముగా మనము ఆయన ఎదుటకు రావాలి వచ్చి ఏం జరగాలి అంటే ప్రేమేణ వరలరా ప్రకటన గ్రంథాలు చదువుకున్నాం పరిశుద్ధుల ప్రార్థనలు దూప బలి సువర్ణ దూపార్తి ఆ యొక్క బలిపీఠం మీద కలపటానికి అని మాట్లాడుతున్న లేఖనాన్ని బట్టి మన ప్రార్థనలు కూడా అక్కడ ఈ రోజున దేవుని ఎదుటకు మనం రావాలి ప్రేమేణ వర్లరా ధూపం వేయబడటం వేరు ధూపానికి సాంబ్రాణి వేస్తారు పొగ వస్తూ ఉంది పొగ పైకి లేస్తూ ఉంది ఆ యొక్క సాంబ్రాని మాత్రమే కాదట సాంబ్రాన్ని కూడా ఒకవేళ కొద్దిగా పరిమళాన్ని ఇస్తుంది కానీ సాంబ్రానితోనే కాదు మనం చదువుతాం ఇప్పుడు మరలా నిర్మాకాండం ముప్పై ఏడు ఎనిమిది వసరాలు రెండు వసరాలు కూడా చదవాలి అయితే ఏడవసరం చదివారు వచనం కూడా చదువుతారు మరియు సాయంకాలం మందు మరియు ఇందాక ఏడవసనంలో అహరోను ఉదయ కాలంలో ఏం చేయాలని ఏం చేయాలనేది చదివాం ఏమన్నారు అక్కడ ఆ వసనములో మనం చూస్తే ప్రతిదినము ప్రొద్దున మీద పరిమళ వేయాలి అతడు ప్రదీపములను సక్కపరిచినప్పుడు దాని మీద ఆ దూపము వేయాలి ఉదయాన్నే వస్తాడట ఉదయాన్నే వచ్చి రాత్రంతా వెలిగినటువంటి ఆ ప్రదీపములు అంటే దీపవృక్షము వెలిగినటువంటి ఆ వెలిగి కొన్ని బొగ్గు కట్టవచ్చు కొన్ని ఒత్తు పూర్తిగా కాలిపోయి ఉండవచ్చు వాటిని మరలా అతడు సరిచేయబోతూ ఉన్నాడు మరలా సాయంత్రమున వచ్చి వాటిని మరలా వెలిగించాలి అని అంటే ప్రేమవర్ల రవి సరిచేయబడటానికి అంటున్నాడు కదా ప్రదీపములను సక్కపరిచేటప్పుడు ప్రదీపములను ఉదయాన్నే వచ్చి అతడు వాటిని సక్కపరిచినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను ఇప్పుడు ఎనిమిదో అంటున్నాడు మరియు సాయంకాలం ముందు కూడా అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద దాని మీద ధూపము వేయవలను అది మీ తరములకు సన్నిధిని నిత్యమైన నిత్యమైన ధూపము అలే లూయా అందుకని ప్రతి దైవజనుడు నోటి నుంచి కూడా ఏమి వింటాము సంఘానికి ఏమి నేర్పించాలి విశ్వాసులకు ఏమి నేర్పించాలంటే ప్రార్థనా జీవితాన్నే నేర్పించాలి అని ప్రతిదానికి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి అని నేర్పిస్తూ ఉంది వాక్యం ప్రతి దైవజన తపన కూడా అదే ప్రతి వారు కూడా ప్రార్థనా పరులుగా మారాలి ప్రార్థన ఏం చేస్తుందంటే వ్యక్తికి జీవితాన్ని ఇస్తుంది ప్రార్థన ఒక వ్యక్తికి నిర్దోషత్వాన్ని ఇస్తుంది ప్రార్థన ప్రార్థనయే జీవము అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశారు దైవజనులు ఇజ్గయ ఫ్రాన్సిస్ గారు ప్రార్థనయే జీవము అంటే ఆయన బాల్యము అంటే ఆయన బాల్యం కాదు ఆయన యవనప్రాయం మనకు పదనాలుగవ సంవత్సరం నుండే ఆయన చేసిన విస్తారమైన కన్నీటి ప్రార్థనలు ఎన్నో గొప్ప అద్భుతాలను తీసి చేసి దేవుడు గొప్పగా ఈరోజున ఆయన్ని వాడుకుంటున్నారని ఆయన గురించి మనం వినగలం అనేకులు ఈ విషయాలు ఎరిగిన వారుగా ఉన్నారు ప్రేమైన వాళ్ళరా ప్రార్థనయే జీవం అంటున్నాడు అంటే ప్రతి మనిషి కూడా ప్రార్థన చేయాలి అంటున్నాడు అహరోను ఇప్పుడు ధూపం వేస్తున్నాడు అహరోను వేసే ధూపం ఏంటి అంటే కీర్తన కడున్నాడు కదా నీ ప్రార్థన చేయడం ధూపం వల్ల నీ సన్నిధికి చేరాలి నేను ప్రార్థన చేస్తాను ఆ ప్రార్థన ధూపం వల్ల నీ సన్నిధికి వస్తుంది ఈరోజున గమనించండి అహరోను ఉదయాన్నే వస్తాడు ప్రదీపములను సక్కపరుస్తున్న సందర్భంలో మొదటిగా ధూపాన్ని వేస్తాడు హలేయ ఒక పనిని చేయవలసి ఉండగా పరిశుద్ధ స్థలములో ఒక కార్యమును జరిగించవలసి ఉండగా ఆయన ముందుగా ధూపాన్ని వేస్తూ ఉన్నాడు సాయంకాలమును వచ్చి కూడా అతడు మరలా ఆ పరిశుద్ధ స్థలములో పనిని చేయవలసి ఉండగా ఒక కార్యమును జరిగించవలసి ఉండగా దానికి ముందు కూడా అతడు ధూపాన్ని వేస్తూ ఉన్నాడు ప్రిమైన వెళ్ళరా అబ్రహాము ప్రతి స్థలములో కూడా ప్రతి స్థలములో కూడా గుడారము వేసే బలిపీఠాన్ని కట్టేవాడు ఏదైనా పనిని ప్రారంభిస్తున్నాడంటే ఓ బలిపీఠాన్ని కట్టేవాడు యహోవా నామమున అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రభుకే మహింకలను గాక అంటే అక్కడ అక్కడ ఒక వేదిక ఒక దూప వేదికను తయారు చేస్తాడు ఆ బలిపీఠం దగ్గర తను తానుగా బలిగార్పించుకోవడానికి కాదు అతడు మోకరిల్లి ప్రార్థన చేయడానికే అబ్రహాము బలిపీఠములను కట్టి యహోవా నామంలో ప్రార్థనలు చేశారు ఈరోజున అహరోంత చెబుతున్నాడు నీవు ఉదయాన్ని వచ్చిన సాయంత్రాన్ని వచ్చినా కూడా నీవు ధూపం వేయాలి అని మాట్లాడుతున్నాడు అనగా ప్రేమేణి ప్రతి ఉదయం లేక ప్రతి సాయంత్రము ఒక ప్రతి విశ్వాసి చేసే ప్రార్థన ఈ ధూప వేదికగా ఉంది ప్రతి వ్యక్తి కూడా ఉదయ సాయంత్రములను వారు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి ప్రభుకే మహిమికలను గాక వాక్యం చెబుతుంది కదా ప్రార్థనా కాలములను ఏర్పాటు చేసుకున్న భక్తులు ఉన్నారు యాభై ఐదో కీర్తన పదిహేడు రోజులు అంటాడు భక్తుడు నేను నేను సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ప్రార్థన చేస్తాను అన్నాడు ఆయన ఆయనకి ప్రార్థనా కాలముంది ప్రేమీణ పేతురు వ్యవహానులు అప్పటికే పది రోజులు ఎడతెగక ప్రార్థన చేసినటువంటి వ్యవహానులు మరలా అంటున్నారు ప్రార్థనా కాలమున మేము పగలు మూడు గంటల వేళ దేవాలయానికి వెళ్తున్నామంటున్నారు వారి ప్రార్థనకు కాలాలు ఉన్నాయి ప్రేమేణ వర్ల దాని ముమ్మారు ప్రార్థనలు చేశాడని చదువుకుంటాం ఆయనకి ప్రార్థనా కాలము ఉన్నది ఈ రోజున ఓ ధూపవేదికగా మనం మారాలి ధూప వేదికగా అనగా బలిపీఠము అని అర్థమనిచ్చే వధించబడు అని అర్థమనిచ్చేటువంటి ఓ ప్రార్థనాపూర్వకమైనటువంటి ధూపవేదికగా ప్రతి విశ్వాసి ప్రతి వ్యక్తి ప్రతి దైవజనుడు ప్రతి సంఘము సంఘములో ఉన్నవారందరూ కూడా ఈ ధూపవేదికలుగా మనము మార్పు చెందవలసిన వారమైన్నాం ప్రభుకి మహిమకులనిగాక ప్రభు నిత్యము కూడా నిత్యము కూడా మన ప్రభు ఏం నేర్పిస్తున్నారు ప్రభు ఆయన యేసు ఏం నేర్పించారు అంటే ఆయన ప్రార్థనలు చేస్తూనే ఉన్నారని చూడగలం అంటే ఆయన చేసిన ప్రార్థనల గురించి మనం ధ్యానంచబోతున్నాం ముందుకి ఆ ప్రార్థనల గురించి ధ్యానించడానికి ముందుగా ఇక్కడ అహరోను ప్రతి ఉదయం సాయంత్రం వచ్చి అక్కడ ధూపం వేస్తున్నాడు అంటే ప్రార్థన ప్రార్థన సాదృశ్యమైనటువంటి ఆ ధూపాన్ని వేస్తా ఉన్నాడు వాస్తవానికి ఆయన వేసింది ధూపమే ధూపానికి సాంబ్రాన్నే వాడాడు ధూప వేదిక లో నిప్పులు వేసి ఆ నిప్పుల మీద సాంబ్రాన్ని వేయగానే పొగ పైకి వస్తుంది కానీ అది సామాన్యమైన మామూలు పొగ మామూలుదే కాకుండా ఇప్పుడు దాని కొరకు ఏమంటున్నాడంటే ఆ పరిమళ ద్రవ్యాలు దానికి వాడాలంటున్నాడు ఏ విధమైన పరిమళ ద్రవ్యాలు ఇదే అధ్యాయంలో నుంచి ముప్పై నాలుగవ వచనం నుండి ముప్పై ఆరవ వచనం వరకు చదువుకుందాం మరియు యహోవా మోషేతో ఇట్ల నేను చూడండి ముప్పై అధ్యాయం ముప్పై నాలుగు వచనం చదువుతున్నారు మరియు ఎహోవా మోసేతో ఇట్లా నేను నీవు పరిమళ ద్రవ్యములను నీవు పరిమళ ద్రవ్యములను అనగా అంటే పరిమళ ద్రవ్యాలు అంటే ఏంటో చెప్తున్నాడు ఇక్కడ అనగా జటామాంసి గోపి ఒకటి జటామాంసి గోపి చందనము రెండు గోపి చందనము గంధపు చెక్క గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని సమభాగములుగా తీసుకోవాలి ఒకటి జామాంసి అన్నారు కదండి ఈ పేరు మనకు ఎక్కడో ఎన్నట్టు గుర్తుంటుంది అవునా ఎక్కడన్నాము ఎవరైనా సాబిగారు వస్తే విన్నాం అనుకుంటున్నారేమో లేదు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఒక స్త్రీ అచ్చమైన జటా మాంసి అత్తరు ఒక సేరునర ఎత్తు తీసుకుని వచ్చిందట ఆ రోజులో మూడు వందల దేనారాలు వారి వారి భాషలో నూట యాభై రూపాయలు అని విలువ చేసేటువంటిది ఆ దినాల్లో ఒక్క దేనారమునకు ఆరు గంటల నుండి సాయంకాలం ఆరు గంటల వరకు పనిచేశారు ఒక్క ధ్యానారం కొరకు అనగా వారి రూపాయల్లో అర్ధ రూపాయి కొరకు యాభై పైసల కొరకు వారు ఒక దినమంతా పనిచేశారు అంటే ప్రేమని వారిలో మూడు వందల మంది అంటే ఒక వ్యక్తి ఇంచుమించుగా అతడు ఒక సంవత్సర కాలాన్ని హెచ్చించి పనిచేస్తే కానీ ఆ డబ్బులు రావు ఓ సంవత్సర కాలం చేయగలిగినటువంటి రమణ మూడు వందల రోజులు పనిచేయాలి అంత అన్ని రోజుల శ్రమకు తగిన ఫలం ఏంటంటే జటా మాంసీ అత్తరు ఓ చేరునారు వచ్చిందట అలే అందుకే అంటాడు యూత ఐశ్వర్యత అంటాడు ఎందుకు నువ్వు దాన్ని అమ్మేసి ఆ మూడు వందలు మాకిస్తే మేము అనేక మంది దాన్ని పంచిపెడదమే అనాసరంగా వ్యర్థం చేసేసావంటాడు జటా మాంసీ అత్తరు అంటే మంచి అది చాలా విలువైనది అని అర్థం అలేలోయ ఈరోజు ఉన్న పర్ఫ్యూమ్లో మరి అంత విలువైన ఫర్ఫీములు ఏమన్నాయో నాకైతే తెలియదు వాడేవారు మీరైతే బహుశా మీకు తెలుస్తాయి జటామాంసి మాంసి అంటున్నాడు మొదటమొదటిది రెండోది గోపీ చందనం అవునండి ఇక చందనం అంటే మనకు తెలియదేమీ లేదు ఇక దాంట్లో మంచి వాసన కదండి చందనం అనేది కూడా ఒక మంచి పరిమళ సువాసన ఈరోజు కూడా రకరకాలుగా ఆ యొక్క చందనానికి సంబంధించినవి అనేక సోపుల రూపాల్లో అనేక పౌడర్ల రూపాల్లో ఈరోజు మనకు అందుబాటులోనే ఉంటాయి గోపీచందనంతో పాటుగా ఏమంటున్నాడంటే గంధపు చెక్క గంధము కూడా సువాసననే ఇస్తుంది అందుకే చాలామంది ఇష్టపడుతుంటారు సువాసనను వెతజల్లాలని గంధపు గంధాన్ని రాస్తూ ఉంటారు ఒక మంచి కార్యాలంటూ అంటే కొన్ని సంతోషకరమైన శుభకార్యాలకు గ్రంథాన్ని పరిమళాన్ని వెతజలడానికి రండి అని అందరికీ గ్రంథాలు పూసి ఆహ్వానిస్తూ ఉంటారు ప్రియమైన వర్లేదా ఆ గంధపు చెక్క నాలుగోది సాంబ్రాణిని ఈ నాలుగిటిని కూడా కలిపి సమపాలల్లో తీసుకుని కలిపి దానిని ఈ పరిమళ ద్రవ్యములని పిలిచే ఈ నాలుగిటి ద్వారా అతడు ధూపాన్ని వేయాలి అంటున్నాడు ప్రియమని వర్లరా ఇప్పుడు ఈ నాలుగు ఆ పరిమళ ద్రవ్యాలను గురించి దైవజనుడు అపడైనటువంటి పౌలు తిమోతికి నేర్పిస్తున్నాడు యమనస్తుడా యమనబిడ్డా యమన కుమారుడా ఎప్పుడు కూడా ఈ పని చేయాలి నువ్వు అనేకులకు ఈ పని చేయమని చెప్పాలి కాబట్టి నువ్వు ఈ పనికి పూనుకో అని చెబుతున్నాడు నువ్వు ఈ పనిని చేయమని వారికి బోధించు అని చెప్తున్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనం చదవాలి ముందుగా రెండో వచనం చదువుతారు ఎందుకంటే ముందుగా రెండో వచనమే చదవాలి రాజుల కొరకును ఇక్కడ ఏమంటాడంటే రాజుల కొరకును అధికారులందరి కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను చూడండి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి విజ్ఞాపనములను ప్రార్థనలను ప్రార్థనలను యాచనలను యాచనలను కృతజ్ఞతలను చేయవలెనని చేయవలెను ఏం చేయాలంటే పై వచనములు ఏమంటాడంటే మనము సంపూర్ణమైన మాన్యత సంపూర్ణ భక్తి భక్తి మాన్యత నెమ్మదిగా సుఖంగా బ్రతకాలనుకుంటున్నావా అలా బ్రతికే నిమిత్తం అన్నిటికంటే అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి మనుషులందరి కొరకు రాజుల కొరకును మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారులందరి కొరకు విజ్ఞాపనలను ఇప్పుడు ఏంటంటే ముఖ్యమైన విషయాలు ఇవి మనుషులందరి కొరకు అన్నాడు మనుషులే కాకుండా అక్కడ ఏమంటాడంటే రాజుల కొరకు అంటే రాజ్యాలను అప్పుడు పరిపాలిస్తున్నారు కనుక అంటే ఇప్పుడు దేశ రాష్ట్ర నాయకుల కొరకు అని చెప్పవచ్చు ప్రభుత్వం చేసే నిలబడుతున్న వారి కొరకు అలాగనే మూడోదిగా అధికారులు అధికారం కలిగినటువంటి ప్రతి వ్యక్తి కొరచు చిన్న అధికారం వదులుకొని అనేకమైన వాటి మీద అధికారం కలిగిన వారు కొరకు కావచ్చు వీరందరి కోసం నీవు ప్రా ఏం చేయాలంటే నాలుగు పనులు చేయాలని మాట్లాడుతున్నాడు నాలుగు పనులు ఏమంటున్నాడంటే విజ్ఞాపన రెండోది ప్రార్థన మూడోది యాచన నాలుగోది కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దూపవేది దగ్గరకు వచ్చినటువంటి అహ్రోన్ ఏం చేయాలి ధూప వేదిక దగ్గరకు వచ్చిన అహరోను ఏం చేయాలంటే మొదటిగా తను తాను అర్పించుకోవాలి తను తాను సమర్పించుకోవాలి తను తానుగా హృదయాన్ని అక్కడ వధకు సిద్ధం చేసుకుని ప్రార్థన చేయాలి మన ప్రభు అయిన యేసు వారు కూడా వదకు సిద్ధపడే ఆయన ప్రార్థన చేశారు వేదనతో ప్రార్థన చేశారని చదువుకుంటాం గచ్చేమని తోటలో ప్రేమని వాళ్ళరా అహరోను ధూప వేదిక దగ్గర ప్రార్థన చేయాలి ధూపం వేయాలి దానికి పరమల ద్రవ్యాలు వాడాలి అంటున్నాడు ఒకటి గోపి గోపిచందనం అలాగనే గంధపు చెక్క నాలుగు సాంబ్రాణిని సమపాలల్లో వాడాలంటున్నాడు ఇక్కడేమో విజ్ఞాపన చేయాలి ప్రార్థన చేయాలి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థితులు చెల్లించాలి ఈ నాలుగిటిని కూడా ప్రార్థనే అనొచ్చు ఒక ఒక ఒకే ఒక పేరుతో ప్రార్థన అని చెప్పేస్తున్నాం కానీ ప్రేమని వాళ్ళరా విజ్ఞాపనము చేయడం ప్రార్థన చేయడం యాచించడం కృతజ్ఞతాస్థతులు చెల్లించడం ఇవి వేరు వేరు పర్యాయ పదములుగా మనము ప్రార్థనకు కలిపి ఉపయోగిస్తున్నప్పటికీ కూడా ఈ నాలుగు కూడా ప్రతి విశ్వాస జీవితంలో కూడా ఉండాలి ప్రియమైన వర్లరా అప్పుడే అప్పుడే దేవునికి ఇంపైన సువాసనను అయినా ఆఘ్రానించగలరు ఎప్పుడైతే అహరోను ఈ ఈ జఠామాంసి గోపీచందనం గంధపు చెక్క సాంబ్రాణిని కలిపి ధూపాన్ని వేస్తున్నారు కొన్నిసార్లు లేవి కాండంలో చూస్తాం బలి అర్పించబడినప్పుడు అప్పుడు అంటాడు ఆయన ఆయనకి ఎహోవాకు ఇంపైన సువాసన అంటాడు అబ్రహాము అక్కడ కొన్నిటిని ఖండన చేసినప్పుడు కూడా ఆయన ఇంపైన సువాసనను ఆగ్రానించి లే పక్కింటోలు పప్పులు వండుకుంటే మనకు వచ్చేస్తుంది మంచి సువాసన ఆ వాసనను గట్టిగా అని ఆగ్రహించి కడుపు నింపేసుకుంటాం అవునండి దేవుడు మన పరిశుద్ధుల ప్రార్థనలు పరిశుద్ధ స్థలములో ఉండేవారినే పరిశుద్ధులు అంటున్నాడు పరిశుద్ధులు ఎవరంటే మనమే పరిశుద్ధమైన జనాంగముగా రాజులైన యాజక సమూహముగా దేవుడు మనలను ఏర్పాటు చేసుకొని ఉన్నారు పరిశుద్ధమైన జనాంగ దేవుడు మనను ఏర్పాటు చేసుకున్నారు మనము చేసేటువంటి ప్రార్థనలు చూడండి విజ్ఞాపన ప్రార్థన యాచన కృతజ్ఞతాస్థుతి అనేటువంటి నాలుగు విషయాల గురించి మనము ఇక్కడ చూడాలి దీన్ని ఏమంటాడంటే ఇవి పరిమళ ద్రవ్యాలు అంటున్నాడు ఒక వ్యక్తి ఈ నాలుగు విధములైనటువంటి ఈ పరిమళ ద్రవ్యములతో నిండినటువంటి ఆ ప్రార్థన ధూప వేదికగా మారితే దేవుడు ఇంపైన సువాసనను ఆఘ్రానించగలడు నీ ద్వారా నా ద్వారా మన ద్వారా అంతేకాక మనము ధూప వేదికగా మారుటకు ఈ విధంగా మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నాం వర్లారు ఇక్కడ ఏమంటాడంటే మనం మొదటిగా ధూపము వేయాలి అంటున్నాడు జకర్య యాజకుడైన జకర్య ధూపం వేసే వంతు వచ్చింది ఆయనకి దేవుని మందిరంలో ధూపం వేసే వంతు వచ్చింది ధూప వేది ధూపం వేస్తుండగానే దేవుని యొక్క దూత జకర్యాతో వచ్చి మాట్లాడుతూ ఉన్నాడని మనం లేఖనాల్లో చూడగలం సరే ఈరోజు ప్రభు మనతో ఏమంటున్నాడంటే విజ్ఞాపనము గురించి మనం దేవుని యొక్క కొన్ని దేవుని యొక్క లేఖనాల్లో నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం విజ్ఞాపనము చేయవలసిన వారమై ఉన్నాం ప్రభునందు భ్రమైన వర్లరా విజ్ఞాపనము చేయాలి అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఏ విధంగా మనము విజ్ఞాపన చేయాలి ఏసుక్రీస్తు ప్రభు వారు నేర్పించారు మనకు ఏసుక్రీస్తు ప్రభువారు నేర్పించినటువంటి ఒక విషయం మన కొన్ని విషయాలు మనము చూద్దాం ఎబ్రి పత్రిక ఏడో అధ్యాయం ఇరవై ఐదవ వచనం చూడాలి ఎబ్రి పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని చూద్దాం ఆయన నిరంతరము కూడా ఇప్పటికీ కూడా ఈరోజుకి కూడా ఈ సమయం వరకు కూడా ఆయన ఏం చేస్తున్నాడో తెలియచేస్తా ఉన్నాడు ఈయన తన ద్వారా దేవుని యొక్కకు వచ్చి వారి పక్షమున ఈయన చూడండి ఎవరు ఆయన యేసే యేసు ఆయన ద్వారానే తన యొద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించు నిరంతరము జీవిస్తూ ఉన్నాడు చాలండి హలో చూడండి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు తన ద్వారా తన యొద్దకే వచ్చే వారి కోసం నిరంతరము జీవిస్తున్నాడు నిరంతరము వారి కొరకు విజ్ఞాపనలు చేస్తున్నారు ప్రభువా ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఆయన ఏమంటాడంటే నేను నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాను నా ద్వారా నా దగ్గరకే రావటానికి నీవు సిద్ధపడుతున్నావు కదా నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను విజ్ఞాపన చేస్తున్నాను నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాను విజ్ఞాపన చేస్తూ నిరంతరము జీవిస్తున్నాను అని మాట్లాడుతున్నారు ప్రేమని వర్లరా ఎటువంటి వారి కొరకు ప్రభు విజ్ఞాపన చేస్తున్నారు అంటే అది కూడా మనం చూడాలి యశాగ్రంథం యాభై మూడో అధ్యాయం పన్నెండో వచనం చదువుతారు యశా గ్రంథం యాభై మూడో అధ్యాయం పన్నెండోవా చదువుతారు కావున గొప్పవారితో పదకొండు కూడా చూడండి అతడు తనకు కలిగిన వేదనను చూచి అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నందును తృప్తి నందును నీతిమంతుడైన నా సేవకుడు నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును అనేకులను అనేకులను నిర్దోషులుగా చేయును కావున కావున గొప్పవారితో గొప్ప వారితో నేను అతనికి పాలు పంచి పెట్టేదను పాలు పంచి పెట్టదను గనులతో కలిసి గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొను అతడు కొల్ల సొమ్ము విభాగించుకొను ఏలయనగా ఏలయనగా మరణము నొందునట్లు మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను అతడు తన ప్రాణమును దారపోసెను అతిక్రమము చేయు వారిలో అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడు ఆయను అనేకల పాపమును భరించుచు చూడండి ఇక్కడ నుంచి అనేక పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని కూర్చి తిరుగుబాటు చేసిన వారిని గూర్చి జ్ఞాపనము చేసాను విజ్ఞాపనము చేసాను అలేలూయ ఆయన ఏం చేయబోతున్నాడో చెబుతున్నాడు ఇక్కడ ప్రవక్త ద్వారా ముందుగా ఏసయ్యా నువ్వు నీ యద్దుకు వచ్చే వారి కోసమేనా మనము ఎబ్రీ పత్రిక ఏడు ఇరవై వేదులలో చదువుకున్నామంటే తన ద్వారా తన యద్దుకు వచ్చే వారి కోసం నిరంతరము జీవిస్తూ విజ్ఞాపనలు చేస్తా ఉన్నారట వారి కోసం ప్రభువా అతడు నా ద్వారా నా దగ్గరకు రా నా నామములో నా దగ్గరకు అతడు రావాలి అని ఎదుట నిలబడటం కొరకు నేను అత అతన్ని నా దగ్గరకు రావటం కొరకు మరి నేను అవకాశాన్ని అతనికి ప్రకటన నా నామాన్ని ఇచ్చాను నా వాక్యాన్ని ఇచ్చాను నా మహిమను ఇచ్చానని ఆయన తండ్రితో ఎప్పుడు కూడా విజ్ఞాపన చేస్తూనే ఉంటాడు గమనించండి విజ్ఞాపన అంటే అనేక పరియాలు ఈ వస్తువు నాదే జాగ్రత్త జాగ్రత్తగా అప్పగించండి అయ్యా ఈ ఈ పరికరం నాదే ఈ పనిముట్టు నాదే లేక ఇదిగో ఈ వ్యక్తి నాకు సంబంధించిన వ్యక్తే జాగ్రత్త అని ఎవరికి చెబుతున్నామంటే ఎవరు ఆధీనంలో అయితే అవన్నీ ఉన్నాయో వారితో చెబుతూ ఉన్నాము సమస్తము దేవుని ఆధీనంలో ఉన్నాయి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడయ్యా నా వాక్యం ఇచ్చాను అతనికి నా పేరు ఆయనకి పెట్టి ఇచ్చాను అంటే నా నామాన్ని ఆయనకి ఇచ్చాను నా మహిమను వారికి ఇచ్చాను యాహన్స్ వార్త పదిహేడు ఆధ్యాయులు మాట్లాడతాడు ఇవన్నీ కూడా నేను వారికి ఇచ్చానని మాట్లాడుతున్నాడు ఆయన అంటున్నాడు కదా ఇదిగో వారి కోసం నేను విజ్ఞాపనం చేస్తాను ఎప్పుడు కూడా అయ్యా పలానా వ్యక్తి బాగున్నాడు అంటే ఎప్పుడు కూడా విజ్ఞాపన జాగ్రత్తగా చూడండి అతన్ని అతన్ని బాగా చూడండి అది అని విజ్ఞాపన చేస్తున్న నిరంతరము అయితే తన వచ్చే వచ్చేవారి కోసమే కాదు ఇప్పుడు యశాగ్రంథములు ఏమంటున్నాడంటే ఆయన ఆయన తనకు కలిగిన వేదనను చూసట తృప్తి నొందాడట హలెలుయా అవసరం అలాగే అలాగే ఉందండి అతడు తన కలిగిన వేదనను చూసి తృప్తి నొందు ఎవరైనా వేదనలో తృప్తి పొందుతారండి నాకు బాగా వేదన వచ్చింది ఆ బాహా ఎంత భాగ్యం అంటారు ఎవరైనా నాకు శ్రమ వచ్చింది ఎంత భాగ్యము ఎవరంటారు తెలుసా నిజంగా దేవుని ఎందు సంపూర్ణమైనటువంటి ఆ లేఖనాలను గ్రహించిన వాళ్ళు అంటారు ఈ శ్రమల మూలంగా నేను ఒక మెట్టు పైకి ఎక్కగలను ఈ శోధన మూలంగా నేను ఇంకొక అడుగు ముందుకి పైకి వేయగలను అని అదే చెప్పాడు యాకోబంటాడు దాన్ని మహానందంగా ఎంచుకోమంటాడు ఆయన అలా ఎవరు ఎంచుకోలేరు చిన్న గోరికి దెబ్బ తగిలితేనే అయ్యో అని విలపించేటువంటి వారంగా ఉంటాం శోధనలో విలపిస్తారే తప్ప ఎవరు కూడా తృప్తి నొందరు కానీ మన ప్రభు అయిన వేసు అతను తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందాడట నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత తనకున్న జ్ఞానం చేత అనేక నిర్దోషులుగా చేయబోతున్నాడు కాబట్టి ఆయనకేమో గొప్ప వారితో అతనికి పాలు ఉందట గనులతో కలిసి అతడు కొలసము విభాగించుకుంటున్నాడట ఎలా అయినగా మరణమునున్నట్లు అతడు తన ప్రాణమును దారకపోసాడట అతిక్రమం చేయ ఎంచబడ్డాడు అని చెప్తున్నాడు ఇదంతా మనం చూస్తే ఈ యోధ ఈశ్వర యోధ గురించి మాట్లాడుతున్నట్లుగానే ఉంది ప్రియమైన అంటే కొలసొమ్మును పంచుకున్నాడు అలాగే తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు అంటున్నాడు కానీ ఇక్కడ గమనించండి గొప్పవారితో అతనికి పాలంటే ఓ ఘనమైన వ్యక్తి ఘనమైన వ్యక్తి తవ్వించుకున్న సమాధిలో యేసుక్రీస్తు ప్రభు వారు పెట్టబడ్డారు అందుకని ఈ మాటలు మాట్లాడుతున్నాడు పాపుల కొరకు పాపుల కొరకు ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును ఎల ఎనగా మరణము నొందున తన ప్రాణమును దారపోసను అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడు ఆయన అనేకుల పాపమును భరించి తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేస్తున్నాడు తిరుగుబాటు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఇక లెక్క పెట్టడానికి లెక్క లేనంత తలకాయలు అక్కడ ఉన్నాయి లెక్క లేనంతమంది చిన్న పెద్ద అధికారం కలిగిన వాళ్ళు ఎందరో ఉన్నారు అక్కడ ప్రిలిమిని వాళ్ళందరూ కూడా ఒకే ఏక శబ్దంతో పలికిన మాట ఒకటే సిలువు వేయండి 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 సిలువేయండి వేయబడేంత ఏ ఈ ఏ నేరము నాకు ఈయనలో ఏ దోషము నాకు ఈయనలో కనబడలేదు అని చెప్పేశాడు పిల్లతో యోహాన్స్ వార్త పంతొమ్మిదో అధ్యాయంలో నాకే దోషము కనబడలేదు కాబట్టి ఈ నిరపరాధి విషయంలో మాత్రం నేను నిర్దోషినే నాకు ఎటువంటి దోషం నాకు అంటకూడదు అని తన చేతులు కడుక్కున్నట్లుగా చూస్తున్నాం పొంతి పిలాదు ప్రిమైన వర్లరా కానీ ప్రజలందరూ అన్నారు ఏకంగా ఇతన్ని సిలువ వేయాలి వేయాలి అని మాట్లాడారు శిక్ష కోసమై ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలను కొట్టించి తలలో కిరీటం పెట్టబడటం ద్వారా తన రక్తశక్తములో ఉండగా బయటికి తీసుకొచ్చి ఇదిగో ఈ పండుగను బట్టయినా పండుగను బట్టయినా ఈయనను వదిలివేద్దామా అంటే కోరుకున్నారు ఈయనను మాత్రం సిలివే వేయాలి ఆ బంధుపోటుగా వ్యవహరించిన బరబ్బాను మాకు విడుదల చేయండి మీరు విడుదల చేయాల్సి వస్తే పండక్కి బరబ్బాను విడుదల చేయండి కానీ ఈయన మాత్రం విడుదల చేయొద్దని ఏమాత్రం కూడా కనికర పడలేదండి శత్రువైన సంపేద్దామన్నంత కోపం ఉన్న వ్యక్తి కూడా ఒకవేళ రక్తంతో పడి ఉంటే జాలి వేదండి కానీ యేసు మీద ఏ ఒక్కరు కూడా జాలి పడలేదు పైగా కాళ్ళ చేతుల్లో మేకలు కొట్టి సిలువకు వేలాడ తీసి మంచి ఎండలో ఆయన్ని సిలువలో ఉండగా మరొక ప్రక్కన బల్లెపు పోటుతో పంచ గాయాలనుందిన వ్యక్తిగా యేసయ్య ఉండగా అనేకుల అపహాసాన్ని ఆ రోజు ఆయన భరిస్తూ భరిస్తూ పైగా అంటున్నాడు ప్రవ్వా తండ్రి తండ్రి మీరేమి చేయుచున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి వీరిని క్షమించండి వీరేం చేస్తున్నారు వీరికి ఏమీ తెలియదు అని చెప్పారు ప్రవీణ్ వర్లరా అది ఏసు చేసేటువంటి విజ్ఞాపన అది ఏసు చేసేటువంటి విజ్ఞాపన ఈరోజు మనం కూడా ఏం చేయాలంటున్నాడంటే మనం ఎవరము మనం ఎవరం అంటే దూప వేదికలం ఏసు వేదిక ఆయన గురించి మనం ధ్యానం చేయాలంటే ఒక ఒక పార్ట్గా ఆయన అదే ఆయన గురించి దానం చేయవచ్చు కానీ కొన్ని విషయాలు మాత్రం మీకు ఆయన గురించి జ్ఞాపం చేస్తూ నేను ముందుకు వెళ్తున్నాను మనము ధూప వేదికలో పరిమళ ద్రవ్యాలు చేకూర్చాలి సమపాలల్లో తీసుకుని వాటినన్నిటినీ కలిపి ధూప వేదికలో వేయటం ద్వారా వచ్చే ఆ పొగ ఆ ధూపము పరిమలించాలి ఈ రోజున ప్రతి విశ్వాసి ప్రతి వ్యక్తి ప్రతి సంఘ పెద్ద ప్రతి దైవజనుడు ప్రతి సువార్థికుడు ప్రేమని ఇదిగో ఎదుగో పరిమలించాలి అంటే పరిమళ సువాసనగా నీ ప్రార్థన జీవితం ఉండాలి అందుకోసమై నీవు విజ్ఞాపనలు చేయాలి ప్రేమని వర్లరా ప్రార్థన చేస్తే వ్యక్తిగతమే ప్రార్థన చేస్తే సొంత అవసరాలే ప్రార్థన చేస్తే కుటుంబ అవసరాలే ఇవి మాత్రమే అలవాటు చేసుకుని కేవలం కేవలం ఓ కొద్దిపాటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటా ఉన్నారు ఎంతసేపు చేసుకోగలుగుతారు కుటుంబం కోసం అనుదినం నీ కోసం ఎంతసేపు చేసుకోగలం ఒకవేళ నీకోసం ఒక గంట చేసుకున్నా పర్వాలేదు కానీ మరో గంట ఇతరుల కోసం కూడా చేయాలి అని అంటాడు అసలు నాకేం కావాలో నా ప్రభుకు తెలుసు నాకేం కావాలో నా ప్రభుకు తెలిసినప్పుడు నేను ఇతరులకు ఏం కావాలో చెబుతున్నాను ప్రభులు ఎందుకు ప్రేమైన వాళ్ళరా ఓ ఇద్దరు నదములు ఆ ఇద్దరు నదముల్లో ఒక చిన్నవాడు ఒక పెద్దవాడు చిన్నపిల్లవాడు చిన్నవాడు వచ్చి అడుగుతున్నాడు ఏమనంటే నాన్నగారు నాన్నగారు అన్నయ్యకి పలాన్ని కావాలి అప్పుడే ఓ ఐసు బండి వచ్చింది ఓ ఐస్ కావాలి అని కోరుకుంటాడు తండ్రి అప్పుడు ఎన్ని ఐసులు కొంటాడు చెప్పండి కొంటే కనుక రెండు కొంటాడు ఎందుకంటే ఇద్దరున్నారు కదా చిన్నోడుకు అడిగినోడికి కూడా కొంటాడు అడిగినోడు ఎవడొక అడిగాడు నాన్నగారు నాన్నగారు అన్నయ్యకి ఐస్ కావాలట వచ్చి అడిగాడు ఎరా నీకొద్దా అని తండ్రి రెండు తీసుకురా వెళ్ళి వచ్చి ఒకటి అన్నకిచ్చి వాటి నువ్వు తీసుకు అంటాడు అలేలుయ మన పరలోకపు తండ్రి ఎంత మనకంటే మనం చెడ్డౌన్ కూడా ఇటువంటి ఆలోచన అవగాహన మనకు ఉంది అంటే మన పరలోకపు తండ్రి అట ఇంకెంతో నిశ్చయంగా ఇస్తాడు మనం ఇతరుల కోసం అడుగుతున్నప్పుడు మనకు కూడా ఆయనకి తెలుసు ఆమె అలేలుయా అందుకని సమయం అంతా ఒకవేళ నీ పర్సనల్ కోసం పక్కన పెట్టి ఇతరుల కోసం అడిగితే కూడా నీ నీ ప్రయోజనాలన్నీ కూడా ప్రభు చూస్తాడు అయితే ఇక్కడ ఏమన్నాడంటే ఆయన ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు మొదటిగా విజ్ఞాపనం అనేది జటా మాంసి లాంటిది చాలా విలువైంది అలేయా విజ్ఞాపన ప్రార్థన అనేది జటా మాంసిని పోలి ఉన్నది చాలా విలువైంది మిగిలిన వాటి గురించి ఆ గోపిచందనము గంధపు చెక్క ఆ సాంబ్రాణి గురించి అంత విలువైనవిగా ఎక్కడ మనం లేఖనాల్లో వాటి ధరల గురించి మనం చూడలేదు కానీ జటా గురించి మాత్రం మనం విన్నాం చూసే లేఖనాల్లో నా ప్రభునందు భ్రమణ గలరా ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు నీ ఒక ఒక బాగా ఒక విలువైన వ్యక్తిగా మారాలి అంటే నీవు అనేకుల కొరకు విజ్ఞాపన చేయాలి మన యేసు క్రీస్తు ప్రభు వారు తన ద్వారా తన యొద్కు దేవుని యుద్ధకు వచ్చి వారు అందరి కోసమై నిరంతరము ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అలాగనే తనను తనకు తనకు హానికరంగా అపకారాన్ని తలపెట్టిన వారందరి కోసం కూడా ఆయన విజ్ఞాపనములు చేశారని చదువుతున్నాం యశాగ్రంథం యాభై మూడు పని చదువుకున్నాం ఆఖరి మాట ఆఖరి కోసం ఆయన ఆయన విజ్ఞాపనం చేస్తున్నట్టు అనేకుల రక్షణ కోసమై ఈరోజు ప్రమేణ వర్లరా మరి విజ్ఞాపనములు విజ్ఞాపనములు మనము చేయవలసిన వారంగా ఉన్నాం ఈరోజు దైవజనుడు అపడైన పౌలు ఈ రోజుకి మన మధ్యలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మదేవుడు ఆత్మరూపిగా యోహన్ స్వార్థ నాలుగు అర్ధ విరణాలు దేవుడు అంటున్నాడు దేవుడు అంటున్నాడు అంటే దేవుడే ఆత్మ ప్రభువే ఆత్మ అందుకనే ఆత్మదేవుడు అంటున్నాను పేదరు కూడా అన్నాడు మీరు మీరు మనుషులతో కాదు అబద్ధమాడింది దేవునితో అంటాడు అంటే పరిశుద్ధాత్మను ఎందుకు మోసం చేస్తున్నావు అని మాట్లాడి పరిశుద్ధాత్ముడు అంటే నువ్వేమనుకుంటున్నావు అదేదో అదేదో ఒక శక్తి అనుకుంటున్నావేమో లేదు లేదు ఆయన దేవుడు అని చెప్తున్నాడు అందుకనే తండ్రి యొక్కయు కుమారుని ఎక్కి పరిశుద్ధాత్మ యొక్క నామములో అని మనము ఈ రోజున ఆ పదాన్ని ఉపయోగిస్తున్నాం ఆత్మ దేవుడు అని అని అనడానికి కోసం ఈ మాటలు మీకు జ్ఞాపనం చేశాను రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలో రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఒకసారి మనం చూద్దాం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు అలాగే ముప్పై నాలుగు వచనం కూడా చదువుతారు అటువలే ఆత్మయు అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి మన బలహీనతలను చూసి సహాయం చేయుచున్నాడు సహాయం చేయుచున్నాడు ఏలయనగా ఏలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనం ఎలాగా యుక్తముగా ప్రార్థనలు చేయవలెనో మనకు తెలియదు గాని మనకు తెలియదు గాని ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు చేయుచున్నాడు ప్రభుకే మహిమ కలిగిన గాక ఆత్మదేవుడట అసలు ప్రార్థన ఎలా చేయాలో తెలియనటువంటి వ్యక్తికి కూడా అయ్యా ప్రార్థన చేయడం ఎలాగని అడిగారు శిష్యులే అడిగారు ఆయనతో వాళ్ళు అడిగారు అయ్యా మేము ప్రార్థన చేయడం ఎలా ఎలా చేయాలి ప్రార్థన అని అడిగారు చాలామంది ఆయా ప్రాంతాల్లో నేను చూస్తాను ప్రార్థన చేయండి అంటే అయ్యా మాకు నడవదనే వాళ్ళు ఉన్నారు అమ్మా ప్రార్థన చేయండి అంటే మా వల్ల కాదు ఎదురుగా వందల మంది కూర్చుని ఉంటారు ఆత్మలో ప్రేరేపించబడిన వాళ్ళు ఒక్కరైనా ప్రార్థ ఒకరు ప్రార్థన చేయండి అంటే వందల మంది మౌనంగానే ఉంటారు ఎంత సమయమైనా నిమిషం రెండు నిమిషాలు ఐదు నిమిషాలు అయినా ఏంటి ఎవరికి ఆత్మ ప్రేరేపణ లేదా అంటే అసలు విషయం ఏంటంటే వారికి ప్రార్థన నడిపింపలేదు అంతేనంటారా అంతే ప్రభుకి మహిం కలింది కాక అనేకులను చూడగలుగుతాం అయ్యా నాకు ప్రార్థన రాదు ప్రార్థన నడవదు ప్రార్థన చేయలేను మీరే చేసేయండి అంటాడు మీరే చేసేయండి అనేక స్థలాల్లో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అందుకని ప్రతివారు ప్రార్థన చేయాలి ప్రతివారు కూడా ధూపవేదికగా మారాలి నువ్వు ప్రార్థన చేయకపోతే ప్రార్థన చేయకపోవటమే అంటాడయ్యా నేను మీ నిమిత్తం ప్రార్థన చేయకపోవటమే పాపం అంటాడు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయకపోవటమే పాపం అంటాడు ఈ రోజున దేవుని యొక్క లేఖనం ఏం చెబుతుంది అంటే మనం వేదికలంగా మారాలి ప్రార్థన చేసేవారంగా మారాలి ప్రార్థనా జీవితం మనకు కావాలి అందులో ఏమంటున్నాడంటే విజ్ఞాపనం గురించి మనం చూస్తున్నాం విజ్ఞాపనం అనగానే జఠామాంసి అనేటువంటి పరిమళ ద్రవ్యాన్ని పోలి ఇక్కడ దైవజనుడు తిమోతికి రాస్తున్నాడు పౌలు ఇప్పుడు విజ్ఞాపన గురించి చూస్తే ఏసు విజ్ఞాపన చేశారు ఏసు విజ్ఞాపన చేస్తూనే ఉన్నారు యేసు విజ్ఞాపన మూలంగా ఈ రోజున మనము రక్షించబడి దేవుని దగ్గరకు వస్తున్నాం దేవునికి మహిమ కలుగును గాక ప్రిమిన వర్లరు అలాగనే ఇప్పుడు రెండో విషయం చెబుతున్నాడు ఆత్మ దేవుడట ప్రార్థన చేయడం ఎలాగో రాదు అని చెప్పుకునే వాళ్ళలో కూడా మనము ఆయన్ని స్వీకరించగలిగితే అనగా ఆత్మదేవుణ్ణి మన హృదయంలోనికి స్వీకరించగలిగితే పరిశుద్ధాత్మదేవునికి మనము అతి పరిశుద్ధమైన మన హృదయాన్ని ఆయనకి ఇవ్వగలిగితే ఆయన మనలో నివసిస్తే ఆయనట మన ద్వారా అంటే మనలో నుండి మన పక్షమున ఆయనే విజ్ఞాపన చేయనున్నాడు విజ్ఞాపన చేపిస్తూ ఉంటాడు ఇక ఆయన మాటలు అందిస్తూనే ఉంటాడు ఆగదు ఆగదు ఈరోజు నేను దేవుడు మనకు అప్పగించిన పరిచర్యలో నేను చాలా సంతోషిస్తాను ప్రార్థన చేయండి అంటానికి భయపడతాను ఎప్పటికీ ముగించరు అని సమయం అయిపోతూ ఉంటుంది కానీ అమ్మో వీడు ముగింపుకు రారు అనే విధంగా దేవుడు మంచి కృప ఇచ్చారు అనేకులకు అని చెప్పుకోవటానికి కాదు అందరూ అలాగన ఉండాలి అనే దేవుడు తెలియచేస్తున్నాడు ప్రతి వారు కూడా ప్రార్థన జీవితంలోనికి రావాలి ఈ ప్రార్థనలో మొదటిగా మనము కూడా విజ్ఞాపనలు చేయాలి ఏసు ఎవరి కోసం విజ్ఞాపన చేశారు తన కోసమేనా అంటే తన ద్వారా దేవుని అద్దకు వచ్చేవారి కోసం తన జీవితంలో తిరుగుబాటు చేసిన వాళ్ళు అందరూ తిరుగుబాటు చేసిన వాళ్ళ కోసం కూడా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు ఏం చేయగలుగుతున్నాం మనల్ని ప్రేమించే వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ మనల్ని ద్వేషించారని తెలిస్తే వాళ్ళ కోసం ప్రార్థన చేయము అలవాటు ఎవరికైనా ఉందా మా అనుకోండి రోజు నుంచి నిలబడి ప్రార్థన చేసినా మోకరించి ప్రార్థన చేసినా సాగిలపడి ప్రార్థన చేసిన ప్రభు అంటున్నాడు నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా నీ విరోధిని శత్రువుని మొదటిగా క్షమించి అప్పుడు ప్రార్థన చెయ్యి నువ్వు ప్రార్థనలో ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి ముందు ప్రభు ఈ రోజు నన్ను ఎవరు దూషించారు ఎవరు తిట్టారు ఎవరు నాకు శత్రువులుగా ఉన్నారు ఎవరు నాకు విరోధులుగా కనబడుతున్నారని జ్ఞాపం చేసుకుని వారందరినీ తలపోసుకుని వారందరినీ క్షమించి వారి కోసం ప్రార్థన చేసిన పెమ్మటేంటి ఆ తర్వాత నా ప్రార్థన కొనసాగాలి ప్రేమైన వర్లరా నీ ప్రార్థన కూడా అంతే నా ప్రభువునందు ప్రేమైన వర్లరా దేవుడు మాట్లాడుతున్నాడు కదా ఆయన తన మీద తిరుగుబాటు చేసిన వారి కొరకు కూడా విజ్ఞాపనం చేస్తాడు నీవు కూడా అటువంటి విజ్ఞాపన ప్రార్థనలు చేయవలసిన వారమై ఉన్నాము ముప్పై నాలుగు వచనం కూడా చదువుతారు ఇరవై ఏడు చదవాలి చదవండి మరియు హృదయములను పరిశోధించేవాడు హృదయాలను పరిశో పరిశీలించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును ఏలయనగా ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు విజ్ఞాపనము చేయుచున్నాడు ముప్పై నాలుగో వచ్చిన చూడండి ఆయన ఆయన ఇప్పుడు ఇరవై ఏడవ వచ్చిన చదివారు ఏమన్నాడంటే ఆయన ఏం చేస్తారట మరియు హృదయాలను పరిశోధించేవాడట ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును గనక ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేస్తా ఉంటాడట ఆత్మదేవుడు అలాగనే ముప్పై నాలుగు వస్తువులు చదువుతున్నాం శిక్ష విధించు వాడవడు శిక్ష విధించు వాడవడు చనిపోయిన క్రీస్తు వేసే చనిపోయిన క్రీస్తు వేసే అంతేకాదు అంతేకాదు మృతుల్లో నుండి లేచినవాడు మృతుల్లో నుంచి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే మన కొరకు విజ్ఞాపనములు కూడా చేయువాడు ఆయనే ఐ మీన్ ప్రభు ప్రభుని ఎందుకు ప్రేమను పర్లేరా దేవుడు మాట్లాడుతున్నాడు విజ్ఞాపనములు కూడా మన ద్వారా చేయించగలిగిన ఆత్మదేవుడు ఈరోజు దేవుని ఆత్మచేత మనం నింపబడాలని తెలియచేస్తున్నాడు ఆయన దేవుని ఆత్మచేత ఎందరైతే నింపబడతారో వాళ్ళందరూ కూడా ఈ విధమైన ప్రార్థనలే చేస్తారు మనకు తెలుసు అపోస్తుల గ్రంథం రెండు ఏడాధ్యాయంలో స్తపున జీవితాన్ని గురించి పరిశీలన చేస్తే ఆయన్ని రాళ్లతో కొట్టేస్తూ ఉన్నారు రాళ్ళ తగులుతాయి రాళ్ళు తగిలి గాయాలై రక్తశిక్తమవుతున్నాడు ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు పరలోక దర్శనాన్ని చూశాడు ప్రిమేణి వర్లారు ఆయన అంటాడు తండ్రి ఇదిగో ఈ ఈ వీళ్ళు చేస్తున్న ఈ నేరాన్ని వారి మీద ఈ పాపం మోపొద్దయ్యా నేను చనిపోవటానికి కారకులైన వీరి మీద ఒకవేళ ఏదైనా పాపం ఉంటే ఆ పాపాన్ని వీరి మీద మోపొద్దు అని వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు కొంతమంది ఉంటారు కొంతమంది ఉంటారు ఎవరంటే వాళ్ళు వాళ్ళు కూడా బలిపెట్టిన కింద ఉన్న ఆత్మలే అంటాడు కదా దూప వేదిక దగ్గర విరిగి నలిగిపోయిన వాళ్ళు ఏ శ్రీ కొరకు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి అత్తసాక్షులుగా మారినోళ్ళు మరణపెడుతున్నారట ఎందాక ఇంకా ఆలస్యం చేస్తావు ప్రభు తీర్పు తీర్చే త్వరగా మమ్మల్ని సంపన్న వాళ్ళ సంబేయి అంటున్నారట ప్రేమి వారు కానీ ప్రభు దీర్ఘశాంతం వహిస్తున్నారు రోజు ఆయన ఏమంటున్నాడంటే మనతో మాట్లాడుతున్నాడు ఇదిగో పరిశుద్ధ స్థలంలో ఖచ్చితంగా ధూప వేదిక ఉండాలి ఆ ధూప వేదిక ఒక వ్యక్తిగా ఈరోజు నన్ను నిన్ను మనందరినీ చూపిస్తుంది ధూపవేదికలం మనమైతే ఈ ధూపవేదిక అనగానే వేదిక అనగానే ఇది బలిపీఠం ఇది ఉదించబడినటువంటి స్థలం ప్రేమ పరిమల పరిమళ పరిమళ ద్రవ్యాలతో కూడిన ఓ పరిమళ సువాసన ధూపాన్ని దేవునికి వేయగలిగేటువంటి వారంగా మనము ఉండాలి అందుకోసమై పరిశుద్ధుల ప్రార్థనలను చదువుకున్నాం ప్రకటన గ్రంథం ఎనిమిది మూడులో పరిశుద్ధుల ప్రార్థనలే అక్కడ కలపబడతాయి అపవిత్రులు చేసే ప్రార్థనలు అక్కడకు ఏమాత్రం కూడా చేరు నా ప్రభునందు ప్రమేణి వర ఈరోజు ధూపవేదికవు నీవు కావాలి ధూపవేదికవు నీవు కావాలి అంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ప్రభు అంటున్నాడు కదా నీవు పరిమళ ద్రవ్యములను కలపాలి సమపాలల్లో సమపాలల్లో కలపాలంటున్నాడు విజ్ఞాపన ఆ ప్రార్థన మనం చేయాలి అంటున్నాడు రెండవదిగా ప్రార్థన అనేది అంటే ప్రార్థన దేవుడితో మాట్లాడుతున్నాం ప్రేమ వారి ప్రార్థన గురించి యాచన గురించి కృతజ్ఞతాస్థుతుల గురించి మనం ధ్యానం చేయాలి మూడు విషయాలు ఉన్నాయి ప్రేమ వారి రెండవ భాగంగా మనం వాటిని ధ్యానం చేద్దాం వచ్చే ఆదివారం నాడు మరొక మరొక వాక్య సంధ్యా అంటే మరొక భాగముల ద్వారా మీ ముందుకు మరలా ప్రభు రాబోతున్నారు తన దాస నిలబెట్టబోతున్నారు ప్రార్థించండి ప్రార్థన పూర్వకంగా పాల్గొనండి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు నీవు ధూప వేదిక చేయాలి ధూపవేదికను చేయాలి రోజున మనము ధూపవేదికలను కావాలి గమనించండి దీపవృక్షం వెలుగుతూ ఉన్నప్పుడు అది వెలుగుటకు సిద్ధపరుస్తున్నప్పుడు మొదటిగా ధూపం వేయాలంటున్నాడు ఎదుగు సాయంత్రం సిద్ధపరిచేటప్పుడు ధూపాన్ని వేయాలంటున్నాడు ప్రతి వ్యక్తి తప్పక ఉదయ సాయంత్రాలు దేవుణ్ణి కలుసుకోవాలి దేవుణ్ణి కలుసుకోవాలి ఖచ్చితంగా దేవునితో మాట్లాడాలి దేవుడు నరుణ్ణి ఎందుకు చేశాడు అంటే ఆయనతో మాట్లాడటానికేగా ఆయనతో ప్రతి చల్లపూటన సంభాషించడానికేగా దేవుడు తన పోలకు చెప్పున నరుణ్ణి చేశాడు ఆయనతో మాట్లాడటం అంటే ఆయనకిష్టం ఒక నరుడు ఆయనతో మాట్లాడాలని ఆయన నరులతో మాట్లాడాలని దైవ నివాసం మనుషులతో కూడా ఉందంటున్నాడు ఎందుకు మనుషులతో కూడా ఉంది అంటే వారితో మాట్లాడాలనే ఇస్రాయలులతో మాట్లాడడానికి వారు మధ్యలో ప్రత్యక్షత కుడారాన్ని ఏర్పాటు చేసి ప్రత్యక్షమైన దేవుడు ఈ రోజున ఇదిగో నీలో నుండి నీ వారితో మాట్లాడడానికి నాలో నుండి నా నా చుట్టూ ఉండే వారితో మాట్లాడటానికి మనలో ఉడి మన వాడితో మాట్లాడటానికి దేవుడు ఈ రోజున మనల్ని కోరుకుంటున్నాడు ఆయన మనలో ఉండి మాట్లాడాలనుకుంటున్నాడు ఇదిగో ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు అలాగే రోజున ఆత్మరూపిగా ఉండి ఆత్మ దేవుడు లోపలికి వచ్చి కూడా ఆయన విజ్ఞాపన చేపిస్తూ ఉంటాడు విజ్ఞాపన మనం చేస్తూనే ఉంటాం ఈరోజు మనం కూడా విజ్ఞాపనలు చేయాలి తపను కూడా విజ్ఞాపన చేసిన వాడులో ఒకడే ఉన్నాడు ఈ పాపం వారి మీద అన్నాడు అన్నాడంటే ఆ వరకు కోసం ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు నా పొందు ప్రేమేణ వర్లరా సొలోమోను దేవాలయాన్ని కట్టిన తర్వాత సొలోమోను దేవాలయాన్ని కట్టిన తర్వాత రాజులు మొదటి ఎనిమిదో అధ్యాయం యాభై నాలుగో వచనం నుంచి యాభై ఆరు వరకున్న ఆ వచనాలు ఒకసారి చదివి సహాయం చేస్తారు మొదటి రాజులు ఎనిమిది అండి అధ్యాయం ఎనిమిది యాభై నాలుగో వచనం నుంచి యాభై ఆరు వచ్చిన వరకు ఇలాగు ప్రార్థించుటయు సోలోమోనట ఈలాగున ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి విన్నపము అంటున్నాడు ఇక్కడ కదండీ విజ్ఞాపన లేదు కానీ విన్నపం చాలించి ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి ఆ ముగించిన తర్వాత ఆకాశము తట్టు తన చేతులు చాపి చాపిహో బలిపీఠ మీదుట మోకాలుట మాని బలిపీఠము ఎదుట మోకాళ్నుట మాని లేచి నిలిచిన తర్వాత అతడు ఎక్కడ ప్రార్థన చేశాడంటే మందిరం లోపల ఆవరణములో ఉండే బలిపీఠం కాదు ఇది అర్థమైంది కదండి మందిరంలో ఉండే బలిపీఠం మందిరం కూడా రెండు భాగాలుంటది అంటే పరిశుద్ధ స్థలములో ఉండే బలిపీఠం ఏంటి ఆ బలిపీఠం వేదిక ఏ వేదిక ధూప వేదిక ప్రభు కాక ధూప వేదిక అనేటువంటి ఈ బలిపీఠం ఎదుట సులోమోను రాజు మోకాళ్ళు ఉన్నాడట ప్రేమని వాళ్ళారు అంతవరకు అహరోను అహరోను సంతానం మాత్రమే ఆ పనిని చేశారు కానీ సులోమోను యేసుక్రీస్తుకు ముంగూర్తిగా ఉన్నాడు ఆయన సమాధానపు రాజు సాలేము రాజు అయిన దేవుడు సలోమోన్ను సమాధానపు రాజు అన్నాడు అంటే కర్త వేరు ఈయన మాత్రం దూత అని చెప్పాలి శాంతి దాత వేరు శాంతి దూత వేరు ప్రేమైన లేదా సమాధానపు రాజు అని పిలువబడ్డాడే కానీ అసలు సాలేము రాజు మన ప్రభు అయిన నా ప్రభునందు ప్రేమైన వర్లరా ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఆయన సొలోమోనిలాగూ ప్రార్థించుటయు అంటే విన్నపము విజ్ఞాపనములు చేయుటయు ముగించి ఆకాశం తట్టు తన చేతులు చాచి యహోవా బలిపేట మీదట మోకాళ్ళునుట మాని లేచి నిలిచిన తర్వాత అతడు మహాశబ్దముతో ఇస్రాయేలీలను సమాజమంతటిని కూడా దీవించను యాభై ఆరు రోజులు అంటాడు ఎట్లనగా తాను చేసిన వాగ్దానం బట్టి ఇస్రాయేలులకు జనులకు నెమ్మది దయచేసిన యహోవాకు స్తోత్రం కలిగి ఉంటున్నగాక తన దా తన దాసుడైన మూసే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానాల్లో వాగ్దానాల్లో ఒక్క మాట అయినా తప్పిపోయినది కాదు అని జ్ఞాపకం చేస్తూ దేవుని పేరట అనేక ఆశీర్వచనాలు పలికాడు ఒక సులోము ప్రార్థన ప్రేమరా సొలోమోనేమో ఇక్కడ ప్రార్థన చేస్తే మనం వసిన చూస్తాము ఇస్రాయిల్ సమాజం అంతా కూడా బయట ప్రార్థనలు చేస్తూ ఉన్నారు అని కూడా మనం చూస్తాం లోపల ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటే బయట కూడా మిగిలిన వారు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ప్రేమ ఈ ప్రార్థనల ద్వారా దేవుడు ఒక సమాజాన్ని సొలోమోను ప్రార్థన ఇదిగో రాజ్యాన్నే కాదు ఇస్రాయలీల రాజ్యాన్ని కూడా ఆశీర్వాదకరముగా ఏమైనా అంటే అప్పటికి ఇస్రాయలీలుగానే ఉన్నారు ఇంకా రాజ్యం ఇంకా ప్రారంభం కాలేదు కనుక తర్వాత విభాగించబడే రాజ్యం ఇస్రాయేల్ రాజ్యం అని పిలువబడే వారందరికీ కూడా ఆశీర్వాదకరమైంది సొలోమోను చేసిన ప్రార్థన విజ్ఞాపన అది ఆ ఆ దూప సువర్ణ బలి పిలువబడే ధూప వేదిక ఎదుట మోకాల్లోని ప్రార్థన చేస్తారు ఈ ఈరోజున మనం కూడా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉందాం ధూప వేదిక అని పిలువబడే ఆ సువర్ణ ధూపార్థిని చేత పట్టుకుందాం ఆ ఆ ధూపార్తిని చేత పట్టుకుని మనం వెళ్ళగలిగితే అనేకులు చూడండి చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యన ఆ మధ్యనూప పట్టుకుని పరిగెట్టాడు ఒక దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు తెగులు ఆ వారికి బ్రతికిన వారికి మధ్యలో వెళ్ళిన ధూపం ద్వారా తెగులు నిలిచిపోయింది ఈరోజు నీ ప్రార్థనలు తెగులు కూడా నిలపగలవు నువ్వు దేవుని తట్టు తిరుగు దేవుడు అద్భుతం చేస్తాడు ఈరోజు దేవుని సమ్ వెళ్ళలేకపోవటానికి తెగులే కారణం వైరస్ కారణం ప్రేమైన కానీ మనము మన ప్రార్థనలు మన ప్రార్థ విజ్ఞాపనలు ఎదుగు వాటిని కూడా వేరు దూరపరచగలదు గనుక దేవుడి ఆ కార్యాన్ని జరిగించగలరు గనుక మనము తూప వేదికలంగా మారాలని విజ్ఞాపనలు చేసేవారంగా మారాలని ప్రభు మనతో మాట్లాడుతున్నారు మరికొన్ని విషయాలు అనగా ప్రార్థన యాచన కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతి అనేటువంటి విషయాలను జ్ఞాపం చేసుకోవడానికి ఆ పరిమళ ద్రవ్యాల గురించి మనం జ్ఞాపం చేసుకోవటానికి అలా మనం మారునట్లుగా దేవుడు మనతో మాట్లాడటానికి మరలా ఆదివారం చూద్దాం దేవుడు మన కృప మనందరితో కూడా ఉంచి ఆయన మనల్ని భద్రపరిచి ధూప వేదికలుగా దేవుడు మనల్ని గాక ఓ పరిమళ ద్రవ్యముల చేత నింపబడినటువంటి ఆ యొక్క మరి ప్రార్థన జీవితాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించినగాక ప్రార్థన చేసుకుంటున్నారు మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియపర లోకపు తండ్రి నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని పొందనాలి ఎస్ఐయా పరిశుద్ధ స్థలములో ఉంచబడిన ఉపకరణాల్లో ధూపవేదిక అని మీరు మాట్లాడారు ధూపవేదిక ఆల్టర్ అని చెప్పి బలిపీఠం అన్నారు అంటూ ప్రభు వదంపబడేటువంటి స్థలం అని అయా ఉదించబడేటువంటి స్థలం అని ప్రభు ఈ రోజున మా జీవితంలో అయా బలిపీఠము ఇది రావాలి నా జీవితంలో అయా వదించబడినటువంటి స్థితిలోకి రావాలి మమ్మల్ని మేము సంపూర్ణంగా సంపూర్ణంగా నీకు సమర్పణ చేసుకుని నడిపించుకుని ప్రభు ఇదిగో మీకు ధూపం వేసేవారంగా ధూపం వేసేవారంగా వారమై తండ్రి తండ్రి అని ఆకాశం తో చేతులెత్తి ప్రార్థించే వారమై ప్రార్థన ధూప అన్ని వేసేవారమేటకు సిద్ధపరచండి అందుకోసమే ఈ సంఘాన్ని ఈ ప్రజలను అయా ఈ లైవ్లో వాక్య సందేశాన్ని ధ్యానిస్తున్న వారితోనూ అనంతరం కూడా ప్రభు ఈ వీడియోలు చూస్తున్న వారితో కూడా అయా మీరు మాట్లాడి మీరు బలపరచి కృప చూపించమని సజీవుడు నేసు నామంలో ప్రార్థించి ఈ మనవలన్నీ అడిగి పొంది తండ్రి మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడు రేష్రీస్తు కృప పరిశుద్ధాత్మతుల సహవాసము దేవున కృపా సమాధానములు కూడా వచ్చిన మనకు తన పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుగా గాక నడిపించును గాక ఆమె అందరికీ వందనాలు తోడు గాక